కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. రోగలు పగిలేటి రోహిణి ఎండలో పుత కుత ఎసరోలు ఉడికించే కుర్తిని బండలే మగిలేటి బర్ణి కార్తులోన ఉక్కు పోతల వేడి విసన కర్రే జోడి పసి పాపలకు చెట్టు కింద ఉయ్యాలుంటే ఊపి 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 పిల్లలు ఏడ సించేపుంటే అడిగిపోయేది. అటువంటి స్థితి నుంచి తెలంగాణ తర్వాత ఒక్క చిన్నమే కాదు, ఇది అమెరికా వాళ్ళు చెప్తుంటానేది కాదు, ఇది చిన్న విషయం కాదు. దాని ఇంకా డిపార్ట్మెంట్లు మంత్రివర్గం పై నాయకత్వంతో పాటు మీరందరూ అంకిత బాగుంటుంది కదా, బాగా చదువుకున్నాను నాకు చాలా ఇష్టం, మీరందరి కృషి వల్ల ఇవాళ తెలంగాణ కాంతులతో ఉన్నది. ఈ కాంతులతోని తీసుకుపోతున్న ఈ విధానాన్ని మీరు గొప్పగా మా అందరికీ నారు తప్పినప్పుడు ఉంటుండే తగ్గిన ఓల్టేజ్, అప్పుడు తగ్గిన ఓల్టేజ్ మీటర్ల కాల్చేది, పెరిగిన ఓల్టేజ్ ట్రాన్స్ఫారం కాదు పేరేది, అవేవి లేకుండా ఒకవేళ జరిగిన ప్రజలకు అందుబాటులో ఉండి గత ఏ ప్రభుత్వం అయితే చెప్పినవన్నీ కూడా మంచి చేసి ఇప్పుడు బాధపడేది ఏం బాధపడుతున్నాయి ఊళ్ళలో, ఒక్కటే బాధపడుతున్నాయి రాత్రి పూట నమ్ముతున్నాంలో కాటేజ్ పంది కొక్కు కాళ్ళకు పగ్గమాయ విద్యుత్తు అది బాధపడుతుంది రాత్రి కూడా సీకట్లు ఉంటుంది, కాటేసే విష కొండ తేలు బాధపడుతున్నాయి కంట నేరుసు ఇప్పుడు బాధపడేటవుతుంది, మాటేసే మెక ముళ్ళకు పీఠముడి మెకాలు అవి గుళ్ళకి రావాలంటే తోడే అప్పుడు ఇంకా మేకల కోసం అడిగితే విప్పిలేస్తున్నాయి. సిగమూగ సీకటిని వెన్నెల తరిమి పొగలేని సాంబ్రాణి మీ కృషి, ఈ కృషిని దీనికి ఆధారమైన బసిరి బాబు కాల్పుల్లో విద్యుత్ ఉద్యమంతోనే తెలంగాణ యొక్క ఉద్యమ ప్రస్థానం మొదలైందంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆ రోజు తనున్న పదవులన్నీ త్యాగం చేసి ఈ ఉద్యమానికి అంకురార్పణ చేసి అప్పుడు ఇంత ఎన్ని రకాల పోరాటం ఇక్కడ తీసుకొచ్చి అంచెలంచెలుగా ఇది క్రమాన్ని సోలార్ ఎనర్జీలో మొదటి రాష్ట్రంలో అగ్ర దేశంలోనే అగ్రగామి స్టేజ్లో మనం ఉన్నా, జల విద్యుత్తులో కానీ థర్మల్ విద్యుత్తులు కానీ సింగరేణి విలాసంగా నవ్వే నవ్వుకు ఒగసి నట్టి సీకటి వరసలు రాస్తున్నారు ఉద్యమకాలంలో, రాత్రి పగలు తేడలేని పట్ట పగలు తమా చెప్పకోసం చేయి సేతుల జెండా జాతర పోదామా తెలంగాణ జాతర పోదామా చెప్పకోసం చేయి సేతుల జెండా ఎవరి సన్నాయన
తెలుసుకో తెలుసు నువ్వు చదివి నన్ను పదా